నమస్తే అండి. మళ్ళీ వైరస్ ప్రభావం రేజ్ అయిందండి. చాలా ఏరియాల్లో కోళ్ళు చనిపోతున్నాయంట. కోళ్ళ విషయాల్లో జాగ్రత్త అయిందండి. కోళ్ళు మెప్పుకునే వాళ్ళు ప్రతి కోడిని అబ్జర్వేషన్ ఉంచుకోండి అండి. ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్త వహించండి. డాగి పట్ల మొన్న నీరసంగా ఉందండి. దాని ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు బాగానే తిరుగుతుంది. అలాగే మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాన్ని గమనించుకుని సపరేట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకోండి అండి. ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు కోళ్ళని బతికించుకోగలుగుతారు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా మకాలు మకాలు వేసుకోతున్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి కోళ్ళ విషయంలో. వైరస్ మళ్ళీ ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటా ఉండండి. మీ కోళ్ళని గమనించుకుంటా ఉండండి. కోడి ఆరోగ్య విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండండి. ప్రతి కోడిని అబ్జర్వేషన్లో ఉంచుకోండి అండి. మన కోడి గురించి అవగాహన ఉంటుంది కాబట్టి దాని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు వచ్చినా సరే మీరు గమనించుకుంటూ ఉండండి. సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకోండి అండి. కోళ్ళకి ముందుగానే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారంలో కల్పించుకుంటూ ఉండండి. దానివల్ల కోడి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మీరు కోళ్ళకి ఎక్కువ మెడిసిన్ అలవాటు చేయకండి. ఇప్పుడు చాలామంది చిన్నప్పటి నుంచి మెడిసిన్ అలవాటు చేయడం వల్ల కోడి తన సహజ సిద్ధమైన ఇమ్యూనిటీ పవర్ను కోల్పోతుందండి. ఏదైనా వైరస్ ప్రభావం మకాం మీద అటాక్ అవ్వగానే కోళ్ళు మకాలు మకాలు లేచిపోతున్నాయి. కోళ్ళకి ఎక్కువ మెడిసిన్ అలవాటు చేసేస్తున్నారండి. మెడిసిన్ వల్ల ఎక్కువ కోళ్ళు నష్టపోతున్నాయి. మీరు ఆహారం ద్వారా ఇమ్యూనిటీని అందించడానికి చూసుకోండి. పులిసిన ఆవు మజ్జిగ వల్ల ఎక్కువ పాజిటివ్ బ్యాక్టీరియా కోళ్ళలో వృద్ధి చెందుతుందండి. మీరు ఆవు మజ్జిగను పులియబెట్టుకుని అలా కోళ్ళకి తాగడానికి కనిపించుకున్నట్లయితే మీ కోళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుంది. పులిసిన ఆవు మజ్జిగ వల్ల పాజిటివ్ బ్యాక్టీరియా కోడి శరీరంలో అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ఏదైనా వ్యాధులు సంక్రమించినప్పుడు వాటిని తట్టుకునే శక్తి కోళ్ళకి పెరుగుతుందండి. మజ్జిగ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా 24 గంటలు పులియబెట్టండి. అలాగా ఈ విధంగా పులియబెట్టిన మజ్జిగలో కొద్దిగా నీరు కలుపుకుని మీరు అలా కోళ్ళకి తాగడానికి అందుబాటులో ఉంచుకోవచ్చు. గేదె మజ్జిగ కంటే ఆవు మజ్జిగ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయండి. మీకు అందుబాటులో ఎవరైనా ఆవులు మేపేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పాలు తీసుకుని మజ్జిగ చేసుకుని వాడుకోండి. ఆవు మజ్జిగ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఆవు మజ్జిగ వాడుతుందండి. మొలకెత్తిన పెసలు కూడా కోళ్ళకి మీరు దాణా ఇచ్చుకునేటప్పుడు పెసలను 12 గంటలు నానబెట్టుకుని ఒక క్లాత్లో పెసలను మూట కట్టడం వల్ల మొలకెత్తదండి. ఆ మొలకెత్తినాటిని కోళ్ళకి ఉదయం దాణా ఇచ్చేటప్పుడు దాణాలో కలిపేసుకోండి మొత్తం మేతలో మీరు. అప్పుడు కోళ్ళు మొత్తం మీ మేత తింటాయి కాబట్టి దాంట్లో కూడా పెసలు వెళ్తాయి. మొలకెత్తిన పెసల వల్ల కూడా పోషకాలు అందుతూ ఉంటాయి. పెసల కంటే కూడా మొలకెత్తిన పెసల వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయండి. పెసలు మొలకెత్తే విధంగా చూసుకోండి. మొలక ఎంత వచ్చినా పర్వాలేదు. మీరు మొలకెత్తిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీరు జల్లుతూ ఉంటే దాని మీద మొలకలు పెరుగుతాయండి. మొలక పెరగటం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మెడిసిన్ తక్కువ అలవాటు చేసుకోండి అండి. కోళ్ళకి మెడిసిన్ వల్ల ఎక్కువ కోడి ఎక్కువ మెడిసిన్కి అలవాటు అయిపోవడం వల్ల వ్యాధులు ఎక్కువ అటాక్ అవుతున్నాయండి. సహజ ఆహార పద్ధతుల ద్వారా కోళ్ళకి మెడిసిన్ అందించుకోండి. వ్యాధి నిరోధక శక్తిని మెడిసిన్ వాడొద్దు. ఆహారమే ఔషధం. ఆహారం ద్వారా అందించండి ఇమ్యూనిటీని. చల్లబడిపోయింది కాబట్టి పెట్టలన్నీ క్రాసింగ్ అయ్యి గుడ్డికి వచ్చేస్తూ ఉంటాయండి. ఇక మీరు తిన్నంత మేత పెట్టుకోవచ్చు. చలిగాళ్ళు వర్షం ఉంటున్నాయి కాబట్టి మేత పట్టలు ఎక్కువ మేత ఉండే విధంగా చూసుకోండి. మేత పట్టల మేత ఎక్కువ ఉండడం వల్ల చలి అనేది తగ్గుతుంది. అయితే మేత పట్ట ఖాళీ ఉంటే కోడికి చలి ఎక్కువగా ఉంటుందండి. చలికి తట్టుకోలేదు కోడి. కోడి అయినా సరే పిల్లలైనా సరే మేత పట్టలు ఎప్పుడు మేత నిండుగా ఉండేటట్టుగా చూసుకోండి. తిన్నంత ఆహారం ఇచ్చుకోండి. మీకు ఒడ్డు కనుక అందుబాటులో ఉంటే సార్వాకి సంబంధించిన ఒడ్డు తీసి నిల్వ ఉంచుకోండి అండి.
ఒడ్డు ఎంత నిలవైనా సరే నిలవైన ఒడ్డు పాత ఒడ్డు మంచిదే కోళ్ళకి ఇచ్చుకోవడానికి. కొత్త ఒడ్డుగా అయితే మనకు పైన ఒడ్డు మీద నూగు పొర ఉంటుంది కాబట్టి మన కోళ్ళు గొరకొచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు ఒడ్డుని తీసుకుని నిల్వ దొరికినప్పుడే తీసుకుని నిల్వ ఉంచుకోవడం వల్ల ఏదైనా ఒక గది అలాంటి మకాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో నిల్వ ఉంచేసుకుంటే ఒడ్డు నిల్వ ఉంచుకోవచ్చు అండి. ఒడ్డు నిల్వ ఉంచుకోవడం వల్ల దానిపై పొర నూగు ఊడిపోతుంది. ఒడ్డు ఎంత పాత అయితే అంత మంచిదండి కోళ్ళ ఆరోగ్య విషయంలో. అందువల్ల మీకు దొరికినప్పుడు ఎక్కువ ఒడ్డు నిల్వ ఉంచుకోండి. నిల్వ చేస్తుంటే మనం సంవత్సరం బారు ఉపయోగించుకోవచ్చు అండి ఒడ్డు. ఒక వేసవకాలంలో ఒడ్డు తక్కువ వేసుకోవచ్చు కానీ మిగతా కాలంలో ఒడ్డు ఎక్కువ ఇచ్చుకున్న మనకు ఇబ్బంది ఏమి ఉండదు. అందువల్ల ఒడ్డు ఎక్కువ నిల్వ పెట్టుకోవడానికి చూసుకోండి. మీరు కోళ్ళు మేపాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఒడ్డు ఎక్కువగా ఉండడం మంచిదండి. ఎక్కువ ఒడ్డు ఎక్కువ నిల్వ ఉంచుకోండి. మీకు దొరికే సమయాల్లో తీసుకుని నిల్వ ఉంచుకుంటే ఒడ్డు సంవత్సరం బారు నిల్వ ఉంటాయి. ఒడ్డుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. 2-3 సంవత్సరాల వరకు ఒడ్డు నిల్వ ఉంటాయండి. ఒడ్డు ఎంత నిల్వ అయితే అంత మంచిది. కోళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అండి. ఎప్పటికప్పుడు కోళ్ళని గమనించుకుంటూ ఉండండి. వైరస్ ప్రభావం బాగా విపరీతంగా ఉందండి. కోళ్ళు మొహాలు వాచి చనిపోతున్నాయంట. లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండండి. ఏదైనా కోడి ప్రవర్తనలో మీకు అనుమానం వచ్చినట్లయితే కోడిని సపరేట్ చేసేసుకోండి అండి. ముందు కోడిని సపరేట్ చేసేసుకుని కోడిని సపరేట్గా ఉంచుకోవడం వల్ల దాని ఆరోగ్య పరిస్థితి మెరుగైన తర్వాత తీసుకొచ్చి మీ మకాం కోడిలో కలుపుకోండి. దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అయినా అంటే ఆ కోడితో వరకు పోతుంది. ఇంకెక్కువ ఎఫెక్ట్ అయితే కనుక మనం ఎక్కువ నష్టపోతాం కాబట్టి ఉదయం పూట ప్రతి కోడిని గమనించుకోండి అండి. ప్రతి కోడికి ఆహారం అరుగుదల ఉందా లేదా అనేది మీరు గమనించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పొడిమి ఫామ్ 3BLN యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.